గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పత్రికలు ప్రధాన శీర్షికలు. నా పేరు విద్య. వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడు, ఇంకా మేం కొనం కోసుకుంటాం, ఇల్లు డాబా బాల్కనీ ఏదైనా కూరగాయల సాగుకు అనుకూలమే, 2.5 లక్షల ఇళ్లతో మిద్దె పంటల పెంపకం అంటూ వార్తను ప్రచురించింది ఈనాడు. ఇక విస్తరిస్తున్న సొంతింటి పంట సంస్కృతి. హైదరాబాద్లోని హబ్సీపూర్లో ఇంటిపై పెంచుతున్న కూరగాయలు పూల మొక్కలు అంటూ దానికి సంబంధించిన చిత్రాన్ని ప్రచురించింది. ఇక మరో వార్త, ఎల్ఆర్ఎస్పై ఎలా ముందుకు, ప్రత్యామ్నాయాలపై కసరత్తు, ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన వాటిని ఊరటనిచ్చే అవకాశం, త్వరలోనే ప్రభుత్వ నిర్ణయం అంటూ వార్తను ప్రచురించింది. ఇక మరో వార్త, 29న చర్చలకు సిద్ధం, అయితే షరతులకు అంగీకరించాల్సిందే, కేంద్రానికి సంయుక్త కిసాన్ మోర్చా తాజా లేఖ రాసింది. ఇక నాలుగు అంశాలను ఎజెండాలో చేర్చాలని ఒత్తిడి తెచ్చింది. ఇక చట్టాల రద్దు కోరుతూ ఎన్డీఏ నుంచి ఎల్ఆర్పీకి బయటికి అంటూ వార్తను ప్రచురించింది. ఇక శనివారం మీడియాతో రైతు సంఘాల నేతలు మాట్లాడారు, దానికి సంబంధించిన చిత్రాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక మరో వార్త, ప్రజాస్వామ్యంపై నాకే పాఠాలా అంటూ, మీరు ఎందుకు పాటించట్లేదు రాహుల్ కాంగ్రెస్పై, ఇక పరోక్షంగా మోడీ నిప్పులు కురిపించారు. ఇక దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, తెలంగాణ రైతుకు ఎరువుల సంక్రాంతి, 6,120 కోట్ల వ్యయంతో రామగుండం ఎరువుల కర్మాగారం సిద్ధమంటూ వార్తను చూస్తున్నాం. ఇక జనవరి 15 నుంచి ఉత్పత్తికి ఏర్పాట్లు అయ్యే అవకాశం అంటూ వార్తను ప్రచురించింది ఈనాడు. రైతు బంధు సొమ్ము పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకునేందుకు తొలిసారి అవకాశం అంటూ వార్తను చూస్తున్నాం. అదనంగా 1.75 లక్షల మందికి అంటూ వార్తను చూస్తున్నాం. ఇక ఫాస్ట్ ట్యాగ్ లేకుండా 2 టోల్ ట్యాక్స్, ట్యాక్స్ లేని వాహనాలను టోల్ ప్లాజాల వద్ద అనుమతించారు, ఇక జనవరి 1 నుంచి అమల్లోకి మార్గదర్శకాల జారీ అంటూ వార్తను చూస్తున్నాం. ఇక పర్యవేక్షణకు మార్షల్స్ నోడల్ అధికారుల నియామకం ఆల్రెడీ పూర్తయింది అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే, ఇక పోస్ట్ ఆఫీస్లోనూ రైతు బంధు, రాష్ట్రంలోనే 4,860 చోట్ల మైక్రో ఏటీఎంలు అంటూ పోస్ట్ ఆఫీస్లోని రైతు బంధులకు సంబంధించిన వార్తను నమస్తే తెలంగాణ కూడా ప్రధానంగా ప్రచురించింది. ఇక 10,000 డ్రాక్రా అవకాశం, ఎలాంటి ఛార్జీలు ఉండవు, పోస్ట్ ఆఫీస్ జనరల్ వెల్లడించారు, దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, మీ డాటా పదిలం, డాటా మాఫియా మాయలో ఇరుక్కుంటున్నారు, మీ వ్యక్తిగత డాటాతో కోట్లలో వ్యాపారం, మీరు అందించే డాటాతో సైబర్ నేరాలు అంటూ వార్తను చూస్తున్నాం. ఇక కిరాణా మొదలు షాపింగ్ మాల్ దాకా మాఫియాగా డాటా విక్రయ కేంద్రాలు, ఇక అధికారులు అయితేనే సమాచారం ఇవ్వండి సలహా ఇస్తున్న నిపుణులు అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, కోలుకుంటున్న రజనీకాంత్, నిలకడగా సూపర్ స్టార్ ఆరోగ్యం, ఇక అపోలో దావకన హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇక ఫోన్లో తమిళనాడు సీఎం పరామర్శించారు, దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి 5 బలి, బస్సును ఢీకొట్టి ఆటోపైకి దూసుకెళ్లిన బోల్తా అంటూ వార్తను చూస్తున్నాం. ఇక అక్కడికక్కడే 4 మృతి, దావకంలో మరొకరు మృతి. ఇక పత్తి ఏరేందుకు వెళ్లే క్రమంలో దుర్ఘటన చోటు చేసుకుంది, వికారాబాద్ జిల్లా ఇజ్రాయి చట్టంలో విషాదం చోటు చేసుకుంది. ఇక దానికి యాక్సిడెంట్కి సంబంధించిన వార్త నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఇక మరో వార్త, 24 గంటల్లో వైరస్ గుట్టు తేల్చేస్తాం, ఇక బ్రిటన్ స్ట్రెయిన్పై నేడో రేపో పూర్తి స్పష్టత ఇస్తాం, సిసిఎంబి డైరెక్టర్ రాకేష్ మిత్రా వెల్లడించారు. ఇక యూకే నుంచి వచ్చిన మరో 2 వైరస్, ఇక 184 మంది వివరాలపై అధికారులు ఆరా, అప్రమత్తంగా ఉండాలన్న వైద్య ఆరోగ్య శాఖ అంటూ వెల్లడించింది, దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. మరో వార్త, పెరుగుతున్న చలి తీవ్రత, 3 రోజుల పాటు శీతల గాలులు అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, జవాన్ కుటుంబానికి 25 లక్షలు, పాలమూరులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు, సీఎం ఆదేశాలతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. ఇక స్వగ్రామానికి చేరిన పరశురాం పార్థివ దేహం సైనిక లాంఛనాలు ఇవాళ అంత్యక్రియలు అంటూ దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, మన ఊరు మన బియ్యం, మారిపోతున్న అన్నదాతల దృక్పథం, సన్నాలకు మరపెట్టి బియ్యంగా అమ్మకం, గ్రామాల్లో పెరుగుతున్న డిమాండ్ అంటూ వార్తను చూస్తున్నాం. ఇక క్వింటల్కు 400 వరకు అదనపు లాభం, తౌడు నూకలతో మరింత రాబడి, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అన్నదాతల వినూత్న ప్రయోగం అంటూ వార్తను చూస్తున్నాం. మరో వార్త, ప్రపంచంలో 2030 నాటికి 3rd అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరణ, 2025 కల్లా మళ్ళీ 5వ స్థానానికి సిఈబీఆర్ అంచనా అంటూ వార్తను చూస్తున్నాం. ఇక ఇవి ఇవాళటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్, ఆత్మగౌరవ ప్రతీక.